ఆ ఒక్క మాట చాలదు. ప్రత్యేక హోదా కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధం, రాజీనామాలకైనా రెడీ, అవిశ్వాసానికి ఎస్ఐ. మన ఆశ శ్వాస ప్రత్యేక హోదాయే. ఇవి జగన్ పాదయాత్రలోనూ పలు బహిరంగ సభల్లోని ప్రసంగాల్లో హైలైట్ అవుతున్న మాటలు. జగన్కు అసలు మంత్రం తెలిసిపోయింది, ఎన్నికల ఎజెండా ఏంటో అవగతమైపోయింది. ఒక్క ప్రకటన ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ప్రత్యేక హోదా కోసం తన పార్టీకి చెందిన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానన్న ఒకే ఒక ప్రకటన అన్ని పక్షాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది ఒక లీడర్. భవిష్యత్తు తరాలు బాగుపడాలంటే ప్రత్యేక హోదా కోసం రాజీలేన పోరాటం చేయాల్సిందే అంటున్నారు వైసీపీ నేతలు. జగన్ ప్రత్యేక హోదా నినాదంతో వైసీపీలో ఎన్నడూ లేనంత జోష్ పెరిగిందంటున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు చాణక్యం ముందు తాము అధికారంలోకి వస్తామో లేదో అని మీమాంసలో ఉన్న నేతలు సైతం ఇప్పుడు వైసీపీ జెండా పట్టుకుని వీధుల్లోకి వస్తున్నారు. గత వారం రోజుల నుంచి వైసీపీలో జరుగుతున్న పరిణామాలను చూసిన ఒక సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలువి. నిజంగానే వైసీపీ నేతల్లోనూ శ్రేణుల్లోనూ ఒక నమ్మకం కలిగింది. వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం జగన్ ప్రత్యేక హోదా నినాదం ఆ పార్టీకి ఊపిరి పోసిందనే చెప్పొచ్చు. జగన్ పాదయాత్ర ప్రారంభం నుంచే పార్టీలో కొంత చేంజ్ వచ్చింది. ఈ విషయం ప్రశాంత్ కిషోర్ సర్వేలోనూ స్పష్టమైంది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు ఇంకా సమయం ఉందిలే అని మరికొందరు పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోలేదు. జగన్ 1000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినప్పుడు కూడా వాక్ విత్ జగన్ కార్యక్రమంలో కొందరు నేతలు పాల్గొనలేదు. ఈ విషయము అధినేత దృష్టికి వచ్చింది. అయితే నెల్లూరు జిల్లాలో ఎంపీల రాజీనామా ప్రకటన చేసినప్పటి నుంచి నేతల్లో స్పష్టమైన మార్పు కనిపించిందంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నేతల వైఖరిలో మార్పు కనిపిస్తోందంటున్నారు. జగన్ ప్రకటన చేసిన నాటి నుంచి పాదయాత్ర వద్దకు రాని నేతలు కూడా పులవమంటూ పరుగులు తీస్తున్నారని చెబుతున్నారు. జగన్ను కలిసి అభినందనలు చెప్పే నేతల సంఖ్య ఎక్కువైందంటున్నారు. ప్రత్యేక హోదా నినాదం, రాజీనామాల ప్రకటన వైసీపీలో పూర్తి మార్పు తెచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో వైసీపీ బూత్ లెవెల్ కార్యకర్తల శిక్షణ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఒక్కొక్క జిల్లాలో 4 రోజుల పాటు బూత్ లెవెల్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ ఇస్తున్నారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు, గన్నవరం నియోజకవర్గాల బూత్ లెవెల్ కమిటీ కన్వీనర్లకు శిక్షణ ప్రారంభమైంది. అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని జగన్ ఇచ్చిన ఆదేశాలను వైసీపీ నేతలు తూచా తప్పకుండా పాటిస్తున్నారన్నమాట. మొత్తం మీద జగన్ ఒక ప్రకటన వైసీపీ నేతల వైఖరినే మార్చేసిందన్నది ఆ పార్టీలో టాక్ బలంగా వినిపిస్తోంది.